హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు దేవిలాల్ అగ్రికల్చర్ ఛానల్ నా పేరు దేవిలాల్ ఫ్రెండ్స్ నాకు చాలామంది కామెంట్స్ చేయడం జరిగింది అయితే రిపీటెడ్గా ఎక్కువ సార్లు వచ్చిన ఒక కామెంట్ని తీసుకొని చెప్పేసి కామెంట్ తీసుకొని దానికి సొల్యూషన్గా నేను ఈరోజు ఆన్సర్ చేస్తున్నాను అదేంటంటే ప్రతిలో పూత బాగా రాలిపోతుంది మరి దానికి ఏం స్ప్రే చేయాలి పూత ఆపడం ఎలా అని చెప్పేసి రిపీటెడ్గా ఒక నాకు తెలిసి ఒక యాభై నుంచి అరవై క్వశ్చన్స్ అనేది రిపీటెడ్గా వస్తున్నాయి దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది అందిస్తాను దానికంటే ముందు మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కార్డ్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ లోకి వెళ్తే మనకు రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్ ఇది పూత రాలిపోతుంది అని చెప్పేసి క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్గా ఆడడం జరిగింది అయితే పూత రాలిపోతుంది అంటున్నారు కానీ దానికి వెనకాల చాలా చరిత్ర ఉంటుంది అయితే మనకి ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఎలా ఉన్నాయంటే వర్షాలు పడుతూ ఉన్నాయి ఇలా వర్షాలు పడడం వల్ల కూడా మనకు వచ్చిన పూత అనేది రాలిపోతూ ఉంటుంది అలాగే వర్షం పడకపోయినా మేఘాలు అనేవి వస్తూ ఉంటాయి మనకి ఈ మేఘాలు వచ్చిన పరిస్థితుల్లో కూడా మనకి వర్షాభావ పరిస్థితులు వచ్చినా కూడా మనకి ఈ పూత అనేది రాలిపోతూ ఉంటుంది అయితే పూత రాలడం కంటే పూత అయ్యి పిందే ఎక్కువ రాలుతూ ఉంటుంది అయితే మనకి దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే మొక్కకు సరైన పోషకాలు అందకపోవడం వల్ల మనకి ఇది ఇలా వస్తూ ఉంటుంది అయితే మనకి ఒక్కకి ఏమేమి అందాలంటే మనకి భూమిలో బోరాన్ అదేవిధంగా జింకు అదేవిధంగా చాలా రకాల పోషకాలు ఉంటాయి మనకి అవి అనే సరైన టైంలో అందితే మనకి ఈ పూత రాలిపోవడం అనే సమస్య అనేది ఉండదు మనకి తెలంగాణలో చాలా ప్రాంతాలు జింకు లోపం బోరాన్ లోపం అధికంగా ఉందని చెప్పేసి ఒక సర్వేలో తెలియంది అయితే ఈ బోరాన్ లోపం వల్ల ప్రధానంగా మనకు పూత రాలిపోతూ ఉంటుంది ఒకవేళ మీకు నార్మల్గా ఉంటే పర్వాలేదు ఎందుకంటే నార్మల్గా మామూలు మనకి వర్షాకాల పరిస్థితుల్లో పూత అనేది ఉంటుంది లేక మీకు అధికంగా ఎక్కువ శాతంలో పూత రాలితే మాత్రం మీకు ఈ యొక్క మందు స్ప్రే చేయండి నేను చాలామందిని అడగ చాలా మందిని ఎంక్వైరీ చేయడం జరిగింది ఆ ఎంక్వైరీ చేసిన దాంట్లో నాకు బెస్ట్ అనిపించిన మందు ఇదే చాలామంది ఆల్రెడీ స్ప్రే చేశారని చెప్పేసి అన్నారు కానీ ఈ మందు కరెక్ట్గా స్ప్రే చేయకపోతే చేను అనేది పాడే సమస్య కూడా వస్తుంది అయితే అదేంటంటే నాఫ్తలీన్ ఎసిటిక్ యాసిడ్ ఇది చా మనకి ప్లానోఫిక్స్ అని చెప్పేసి కూడా అంటారు ఇతను యూట్యూబ్లో ఆల్రెడీ ఒక పర్సన్ దీని గురించి వీడియో కూడా చేశాడు అయితే ఈ మందు ఐదు వన్ ఎంఎల్ వచ్చేసి ఐదు లీటర్ల నీటిలో కలిపి వాడుకోవాలని చెప్పేసి మనకి ఆల్రెడీ తెలుసుకున్న విషయం ఇది ఈ మందు ఎక్కువ మోతాదులో స్ప్రే చేసినట్టయితే చేను అనేది కరాప్ అవుతుంది కొంచెం మీ తీసుకునేటప్పుడు మీ ఫర్టిలైజర్ షాప్లో కరెక్ట్గా కనుక్కోండి ఎంత పోయాలి ఏంటి అనేది తెలుసుకొని వాడినట్టయితేనే ఇది దీనికి రిజల్ట్ ఎక్కువగా ఉంటుంది ఇది వాడినా కూడా మీకు పూత అనేది తగ్గకపోతే ఇదే మన ప్లానిఫిక్స్లో ఒక మనకి ఒక కిలో యూరియా కానివ్వండి డిఏపి కానివ్వండి కలిపి మిక్స్ చేసుకున్నట్టయితే ఇంకొంచెం మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది మీకు పూత రాలడం అనేది తగ్గిపోతుంది బాగా అసలే రాలద్దు నాకు చేయని మూ వచ్చిన పూత మొత్తం అలాగే ఉండాలంటే మాత్రం కష్టం అండి ఎందుకంటే ఇప్పుడు వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనకి ఈ వర్షంలో మనం ఏం చేయలేము రాలిపోతూనే ఉంటుంది బోరాన్ లోపం ఉన్నట్లుగా మీరు గమనించినట్టయితే మాత్రం బోరాన్ స్ప్రే చేసుకోండి దాంట్లో ఓ ప్లాంటాక్ ప్లస్ అని ఫ్లా ఫ్యాంటాక్ ప్లస్ అనే ఒక మందు ఉంటుంది అది కూడా స్ప్రే చేసుకున్నట్టయితే అది రెండు కలిపి స్ప్రే చేస్తే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది అదేవిధంగా నేను ప్రతి వీడియోలో రైతులకు చెప్పే ఒక విషయం ఏంటంటే వేప నూనె అనేది తప్పకుండా కలిపి స్ప్రే చేసుకోవడం అనేది అలవాటుగా మార్చుకోండి అని చెప్తూ ఉంటాను సరే ఆ విషయం కూడా గుర్తుంచుకోండి ఇంకొక విషయం ఈ డౌట్ కూడా అడుగుతున్నారు వేప నూనె స్ప్రే చేయడం ఎలా స్ప్రే చేయాలి ఇంకేమైనా కలపాలి అని అడుగుతున్నారు వేప నూనెలో కప్పల్సరీ డిటర్జెంట్ పౌడర్ మిక్స్ చేయాల్సి ఉంటుంది పొడి అది కలపడం వల్ల ఎందుకు కలపాలి అంటే మనకి నూనె అనేది ఇలా ఆకులకి అంటుకోకుండా కింద రాలిపోతూ కింద పడిపోతూ ఉంటుంది అలా కాకుండా మీకు ఆకులు ఇట్లా పట్టుకోవాలి అంటే మాత్రం డిటర్జెంట్ పౌడర్ మిక్స్ చేస్తేనే అది పాసిబుల్ అవుతుంది సో మీరు వేప నూనె కలిపి స్ప్రే చేసుకునేటప్పుడు మాత్రం డిటర్జెంట్ పౌడర్ని మిక్స్ చేసి కలుపుకోండి కలిపి స్ప్రే చేసినట్టయితేనే మీకు మంచి రిజల్ట్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది మిత్రులారా దాదాపుగా మీ డౌట్కి సొల్యూషన్ దొరికిందని అనుకుంటున్నాను ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు నేను తెలుసుకొని మీకు వీడియో రూపంలో అందించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ